హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ సూపర్ మామ్స్. నేను శృతి. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను శ్రావణ శుక్రవారం మూడవ వారం నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అంతా కూడా ఈరోజు ఈ వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న చిన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కేఎస్ సూపర్ మామ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. దేవతలంగి నోచిన నోములు పండించి నా తోడును పంపించండి. నా లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే శ్రావణ శుక్రవారం రెండవ వారం వరలక్ష్మి వారం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, ఆ వీడియో అంతా కూడా మీకు అప్లోడ్ చేశాను. ఈ వీడియో వచ్చేసి మూడవ శ్రావణ శుక్రవారం పూజా విధానం అంతా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మనం నిత్యం దీపారాధన చేసే దేవుడిని మాత్రం ఎప్పుడూ మర్చిపోకుండా మనం మూడవ శుక్రవారం కానీ లేదా నాలుగవ శుక్రవారం కానీ మనకి వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత, అంటే నిత్యం ఒకే దగ్గర దీపారాధన చేసేవాళ్ళు ఓకే, లేదంటే అత్తింటి వారి దగ్గర వెళ్ళి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ వాళ్ళు నిత్యం పూజ చేసుకునే స్థానానికి వచ్చి అక్కడ దీపారాధన పెట్టుకునే వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే, మూడవ వారం కానీ లేదా నాలుగవ వారం కానీ మీరు నిత్యం దీపారాధన ఎక్కడైతే చేసుకుంటారో ఆ పటాలకి కొంచెం నైవేద్యాలు చేసి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని లక్ష్మీదేవి పూజ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరోసారి కొత్త వీడియోతో మీ ముందు ఉంటుంది. మీకే సూపర్ మామ్స్ అంతవరకు బాయ్ బాయ్.